హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హౌస్ వైఫ్ హరిత. ఈరోజు నేను ఇలా కబోర్డ్ తీసి ఉన్నాను అంటే నాకు ఏమేమి డ్రెస్సులు ఉన్నాయో చూడండి, లేకపోతే నేను ఎలా సర్దుకున్నానో చూడండి అని అంటానికైతే కాదండి, ఎందుకంటే నేను సర్దుకొని ఓ 10-15 రోజులు అయిపోతుంది. అయితే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్స్ని ఎలా తీసేసుకొని, మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాన్ని, ఇంకా చెప్పాలంటే దరిద్రాన్ని ఎలా తీసేసుకొని చక్కగా ఇంట్లో మరి పాజిటివ్ వైబ్స్ ఎలా తెచ్చుకోవాలి అన్న విషయం ఈరోజు మీకు షేర్ చేసుకోవాలని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఈరోజు నేను చెప్పబోయే విషయము బట్టల గురించి అన్నమాట. బట్టల్ని ఎలా ఉంచుకోవాలి, ఎలా వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఒకవేళ ఇస్తే ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేటటువంటి విషయాలన్నీ మీతో నేను ఈరోజు షేర్ చేసుకుంటాను. ఓకే అండి, టాపిక్లోకి వచ్చేద్దాం. మనకైతే చాలామందికి ఇళ్లల్లో పిచ్చే బోలెడు బట్టలుంటాయండి. అసలు ఎన్ని బట్టలు ఉంటాయో, బట్టలు 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 సర్దే కొందికి వస్తానే ఉంటాయి అన్నమాట. అన్ని బట్టలు ఒక్కొక్కసారి సర్దుతూ ఉంటే కొన్ని కొన్ని బట్టలు ఉన్నాయన్న సంగతి కూడా మనం మర్చిపోతాం. అయ్యో ఈ డ్రెస్ నాకుందా, ఈ ప్యాంట్ మర్చిపోతున్నానే, ఈ చున్నీ కొనుక్కున్నాను, ఎప్పుడు కొనుక్కున్నాను అన్న విషయం కూడా మర్చిపోతాం అనమాట. అలాంటి కొన్ని కొన్ని బట్టలు అయితే మర్చిపోతాము, కొన్ని కొన్ని అయితే లూజ్ అయిపోయి తర్వాత ఎప్పుడో ఫ్యూచర్లో అయ్యేది బాగా టైట్ అయినాక పెట్టుకుందామని సంవత్సరాల సంవత్సరాలు అలా అట్టి పెట్టుకుంటాం. కొన్ని బట్టలు బాగా టైట్ అయిపోయి బాగా మనకి బాగా లూజ్ చేసుకొని మనం ఎక్సర్సైజ్ చేసుకొని బాగా తగ్గి మళ్ళీ ఈ బట్టలు వేసుకోవాలని పెట్టుకుంటాం. మనం తగ్గేది లేదు, పెరిగేది లేదు, ఆ బట్టలు అలాగే ఉంటాయి, మనం ఇలాగే ఉంటామన్నమాట. అలా సంవత్సరాలు సంవత్సరాలు దాస్తూ ఉంటాం. కొంతమంది ఇళ్ళు మారాలి అంటే బట్టలు ఓ తీసి మూటలు కట్టి కట్టి పైన మళ్ళీ అటక పైన పెట్టేసుకుంటూ ఉంటారనమాట. వాటిని తీయటం, సర్దుకోవటం, మళ్ళీ కొత్త ఇంటికి వెళ్ళి మళ్ళీ పైన మళ్ళీ ఎక్కించటం, మళ్ళీ వాటిని దించుకోవటం, మళ్ళీ ఇళ్ళు మారుతూ ఉంటారు. కానీ ఆ బట్టలు మూటలు మాత్రం అలాగే ఉంటాయండి. మరి ఇలాంటి మూటలు, ఇలాంటి బట్టలు విపరీతంగా ఉండటం వల్ల ఏం జరిగిద్దో మనకు తెలుసా? ఇలా విపరీతంగా ఎక్కువ బట్టలు ఉండిపోవటం వల్ల, అంటే కొన్నాళ్ల పాటు మనం కొన్ని బట్టలను తీయకుండా అలాగే మడతలు పెట్టి 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 ఉంచటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి పాజిటివ్ వైబ్స్ అనేవి పోయి నెగిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి. అంటే వాటిని పెట్టడం వల్ల మనకి రకరకాల వైరస్లన్నీ కూడా మన ఇంట్లో చుట్టూ, అంటే ఆ బట్టల్లో మనము ఎప్పుడు కదా సంవత్సరాల నుంచి ఆ బట్టలను అలాగ మడితే ఉంచుతాము, మళ్ళీ తీయము, వాటిల్లో అనవసరమైనటువంటి వైరస్లు బ్యాక్టీరియాలు అన్నీ చేరిపోతూ ఉంటాయి. అలాగే అనవసరమైనటువంటి స్పేస్ దానికోసము, అలాగే దుమ్ము, ఓ కొన్ని సంవత్సరాల పాటు కొన్ని పట్టు చీరల్ని లేదంటే కొన్ని కొన్ని డ్రెస్సుల్ని మనం తీయకపోవటం వల్ల వాటిలో దుమ్ము పట్టేసి మనకు అనవసరమైనటువంటి ఇంట్లో డస్ట్, పొల్యూషన్, ఇవన్నీ కూడా మనకి దరిద్రం కాదా అండి చెప్పండి? ఇవన్నీ కూడా మనకి అనారోగ్యాన్ని క్రియేట్ చేయట్లేదా? అవును కదా. మరి ఇలాంటి బట్టల్ని మనం ఏం చేయాలి? అసలు ముందుగా ఫస్ట్ ఏంటి అంటే మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే కొనుక్కోవాలండి. చాలామంది సేవింగ్ టిప్సే నాకు ఇష్టపడుతూ ఉంటారు. నా సేవింగ్ టిప్స్ ఎవరైనా చూడకపోతే బ్యాక్కి వెళ్ళి అన్ని నా సేవింగ్ టిప్స్ వీడియోస్ అన్నీ చూడండి. ఫస్ట్ మెయిన్ ఏంటి అంటే మనకి బట్టలు కొనేటప్పుడు అవసరమా కాదా. కొంతమందికి ఏంటంటే షాపింగ్ అంటే పిచ్చి అన్నమాట, ఏదో వెళ్ళిపోవటం, ఇంకా ఆఫర్లో వస్తున్నాయి అనగానే అది కొనేయటం, ఇది కొనేయటం, ఇది కొనేయటం, అది కొనేయటం. లేదు అంటే కొంతమంది ఏంటంటే స్ట్రెస్ రిలీఫ్ అనమాట, రోజంతా స్ట్రెస్ ఫీల్ అయిపోయి సాయంత్రం ఏం చేయాలో తెలియదు, బయటికి వెళ్తే కానీ వాళ్ళకి హ్యాపీగా ఉండదన్నమాట. బయటికి వెళ్తే వెళ్ళారు, అట్లా షాపింగ్ చేయాలి, షాపింగ్ చేసేసి దానిలో ఉన్న ఏయో ఒకటి పనికొచ్చేయి, పనికి రానివన్నీ కొనుక్కోవాలి, రావాలి, ఇలాంటి పిచ్చి కొంతమందికి ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు ఓ బట్టల్ని కొనేయటం, లేదు అంటే ఆఫర్స్లో బట్టలు కొనేయటం, ఇలా విపరీతమైన బట్టల్ని కొనేయటం అనేది ముందు మనం మానుకోవాలండి. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే బట్టల్ని కొనుక్కోవాలి. సరే కొనుక్కున్నాము, బాగానే ఉంది, మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే మన ఇంట్లో మన బట్టల్ని మనం పెట్టుకోవాలి. సపోజ్ ఇప్పుడు మనకి ఆలోచించుకుందాం ఒక్క నిమిషం. ఇప్పుడు నేను హౌస్ వైఫ్నా, నాకు ఎన్ని నైటీలు ఎన్ని అవసరము? ఓకే, వారానికి 1, 2, 3, 4, 5, 6, 7 అవసరము. పోని 2 అవసరమా, 5 అవసరమా, 7 అవసరమా, 10 అవసరమా, మనం ఒక్కసారి లెక్కేసుకొని తర్వాత మిగతా ఏం చేద్దాం? మిగతాయి మనకు అవసరం లేదు, చాలు నువ్వు లెక్క పెట్టుకున్నంత వరకు నీకు అవసరం. అలాగే ఒకవేళ మనం ఆఫీస్కి వెళ్తున్నా, ఆఫీస్ వేర్ మనకి ఎన్ని ఉండాలి? ఒక కౌంట్. సపోజ్ ఇప్పుడు సోమవారం నుంచి శనివారం వరకు వేసుకోవటానికి ఒకటి ఉండి, ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు కొన్ని ఉండి 4-5, అంతవరకు చాలని నేను అనుకుంటున్నాను. ఇంకా పోనీ మనకి ఎంతవరకు అవసరము, మనం ఎంతవరకు వేసుకుంటున్నాము, మనకు ఉపయోగపడని బట్టలు ఏంటి అనేవి ఒక్కసారి ఆలోచించుకొని మనం 2 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా మన బట్టలన్నీ డీక్లట్టర్ చేయాలండి. అంటే మన బట్టలన్నీ కూడా
అవసరం లేనివి, మనము ఎప్పుడో ఫ్యూచర్లో ఎప్పుడో అవసరం వచ్చింది అప్పుడు వేసుకుందాం అనుకున్నాయి కూడా నాకు తెలిసి తీసి పడేయటం అనేది మంచిదండి. ఎప్పుడో మనకి ఇప్పుడు అయితే అవసరం లేదు, 2 సంవత్సరాల నుంచి నువ్వు అవి వేసుకోవట్లేదు, 3 సంవత్సరాల నుంచి వేసుకోవట్లేదు, ఇంకా ఫ్యూచర్లో మాత్రం నీకు అది ఏం అవసరం వస్తుంది? ఒక్క ఏదైనా సరే ఒక వస్తువు నీకు సంవత్సరం పాటు ఉపయోగం లేదు అంటే అది నీ జీవితాంతంలో ఎప్పుడు కూడా అది ఉపయోగపడేద్దు అనే విషయం మనం గమనించుకోవాలి. అది నేను ఎవరో ఒక పెద్ద వ్యక్తి చెప్తూ ఉంటే, ఒక బుక్లో రాస్తూ ఉంటే విన్నానమాట. ఒక వస్తువు కానీ, ఒక డ్రెస్ కానీ, లేదంటే ఏదైనా సరే ఒక థింగ్ అనేది ఆయన ఏం చెప్తారంటే, ఒక సంవత్సరం పాటు నువ్వు దాన్ని వాడలేదు అంటే అది ఖచ్చితంగా నీకు అది అవసరం లేదు అని చెప్పి అది నువ్వు గుర్తించాలని చెప్పంటారు. మరి మనం ఇన్ని సంవత్సరాల నుంచి వేసుకోనప్పుడు అవి దాచుకొని ఇంకా దుమ్ము మీద దుమ్ము పేర్చుకొని మనం ఉంచుకునే బదులుగా వాటన్నిటిని కూడా మనము 2 నెలలకు ఒకసారి వాటిని మనం రిమూవ్ చేసుకోవాలి ఇంట్లో నుంచి. ఏదన్నా చేయండి మీరు. ఏం చేయొచ్చు ఈ బట్టల్ని, మరి పాత బట్టల్ని ఏం చేయాలి అనుకుంటే, మన చుట్టూ మనకంటే లేని వాళ్ళు, బట్టలు లేని వాళ్ళు ఉన్నారు, బట్టలు అవసరమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంతమంది కాలేజీకి వెళ్ళే పిల్లలకి బట్టలు, సరైన బట్టలు ఉండవు, లేదు అంటే వేరే పూర్ పీపుల్కి బట్టలు అనేవి ఉండవు, వాటిని మనము అవసరమైన వాళ్ళకి డొనేట్ చేయొచ్చు. ఇంకొక విషయము, ఇక్కడ డొనేట్ అనగానే ఇప్పుడు మనం బట్టలన్నీ కొంతమంది ఏంటంటే బాగా ఆలోచిస్తారన్నమాట, ఈ బట్టలు ఎవరికి ఇవ్వాలి, నా ఓ కాస్ట్లీ బట్టలు కాబట్టి కాస్ట్లీ వాళ్ళకి అంటే బాగా కాలేజ్ స్టూడెంట్కి అయితేనే ఇస్తాను, వేరే వాళ్ళకి ఇవ్వనని చెప్పి బట్టలను దాచుకునే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అలా ఎందుకండి, నీకు ఉపయోగపడని బట్టలు అది ఎవరో ఒకరికి ఉపయోగపడితే చాలు. వాళ్ళు చెట్టు కింద ఉండే వాళ్ళైతే ఏంటి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళైతే ఏంటి, ఇంట్లో పని చేసుకునే వాళ్ళైతే ఏంటి, ఎవరైతే ఏంటి, ముందు నీకు అది ఉపయోగం లేదు అలాంటప్పుడు నువ్వు ఇంట్లో నుంచి దాన్ని వెళ్ళిపోవటమే, ఆ బట్టలు వెళ్ళిపోవటమే నువ్వు మహాభాగ్యంగా చేసుకొని వాళ్ళకి ఇచ్చేయాలి. కానీ మళ్ళీ ఇచ్చే ముందు కూడా ఓ పెద్ద ఆలోచన, ఏదో దాన కర్ణ సూర ఏదో అంటారు చూడండి, అట్లా అనమాట, ఒక పెద్ద ఆలోచన అన్నమాట. ఒక్క విషయం, మనం బట్టలు ఇచ్చిన తర్వాత ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, మనం ఇచ్చింది పాత బట్టలు, మనకి వద్దనుకున్నటువంటి బట్టలు, మనకి అవసరం లేనటువంటి బట్టలు. అలాంటి బట్టలు ఇచ్చి నువ్వు ఎప్పుడు కూడా దాన్ని దానంగా ఫీల్ అవ్వకూడదు, దానం ఇచ్చినట్టు ఫీల్ అవ్వకూడదు. నువ్వు వాళ్ళు ఇంకా తీసుకున్నందుకు నువ్వు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలన్నమాట, ఎందుకంటే నీ ఇంట్లో ఉన్నటువంటి దుమ్ము పోయింది, దులిపేసావు, అన్నీ చేసేసావు కాబట్టి ఆ బట్టలు తీసుకునే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి దొరకరన్నమాట. అంతేగాని నువ్వేదో దానం చేసేసావు అన్నటువంటి ఫీలింగ్ బట్టలు ఇచ్చిన వాళ్ళకి అనవసరము. అలాంటి ఫీలింగ్ ఉంటే కూడా మంచిది కాదు అని చెప్పి నేను చెప్తున్నాను అన్నమాట. ఇంకొక విషయము, మరి ఈ బట్టల్ని ఎలా ఇవ్వాలి? ఎలా ఇవ్వాలంటే ఇప్పుడు మనం బట్టలు సర్దుకునేటప్పుడు ఏదో పిచ్చి పిచ్చిగా మూట కట్టేసి, లేదంటే ఇట్లా ఏంటంటారు ఇట్లా మడత పెట్టేసి ఇవ్వటం కాదు. ఎవరికైనా బట్టలు ఇవ్వాలి అంటే వాటిని చక్కగా ఉతికి శుభ్రం చేసి, మన దగ్గర కంటే కూడా ఇంకా చక్కగా వాటిని శుభ్రం చేసి ఇస్త్రీ చేసి ఇస్తే అప్పుడు అది మంచిదన్నమాట. అంతేగాని నువ్వు ఇదిగోండి తీసుకోండి వాళ్ళ మొహాన అలా పడేయటం అనేది కూడా మంచి పద్ధతి కాదు. కాబట్టి బట్టల్ని ఇచ్చేటప్పుడు వాటిని శుభ్రం చేసి మనము బట్టలు అనేది ఇవ్వాలి. ఇంకొక విషయం, బట్టలు ఎవరికి ఇవ్వాలి? కొంతమంది ఈ బట్టలు ఎవరికి ఇవ్వాలి అనే విషయం కూడా నేను ఇవాళ చెప్పాలనుకుంటున్నాను. అంటే మనకంటే కొద్దిగా ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి మనము బట్టల్ని తీసుకెళ్ళి ఇస్తే అది చాలా అవమానంగా భావిస్తారన్నమాట. అంటే మనం ఇవ్వమనుకోండి, జనరల్గా అంటే మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు అంటే మనకి జ్ఞానాన్ని బోధించేటటువంటి మన పండితులకి కానీ, లేకపోతే మన ఏదైనా సరే అంటారు కదా, మనకంటే పెద్ద స్థాయి, మనకంటే ఉన్న స్థాయి ఉన్న వాళ్ళకి ఆ బట్టల్ని తీసుకెళ్ళి ఇస్తే అది చాలా అవమానం అండి. నేను ఎప్పుడు వేసుకోలేదు ఈ చీర, అసలు ఫాలు కూడా కుట్టుకోలేదు, నువ్వు కట్టుకో అని చెప్పి ఎవరికన్నా ఇచ్చామనుకోండి, లేదంటే మన ఇంట్లో చీర గిఫ్ట్గా ఎవరికన్నా ఇచ్చామనుకోండి, అది కూడా చాలా అవమానంగా భావిస్తారన్నమాట అవతల వాళ్ళు. ఎవరికి ఇవ్వాలి అంటే మన చెల్లెళ్ళు, లేదంటే తమ్ముళ్ళు, లేదంటే అలాగా మనకంటే తక్కువ స్థాయిలో వాళ్ళు, వాళ్ళ పిల్లలకి అట్లాగా అవసరమైనప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళ బట్టలు ఇప్పుడు మన పిల్లల బట్టలు ఉన్నారు, మన చుట్టాల్లో ఇంకొక పిల్లలు ఉన్నారు, మన కజిన్స్ పిల్లలు అట్లా ఇవ్వచ్చు. కానీ మనకంటే ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు ఎవరికైనా సరే ఏదో గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి, మనం ఎప్పుడు వేసుకోలేదు కదా ఈ డ్రెస్ని, గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి, అలాంటి పని మాత్రం మనం ఎప్పుడు కూడా చేయకూడదు.
ఇకపోతే బట్టలు ఎప్పుడు ఇవ్వాలి? బట్టలు ఎప్పుడు ఇవ్వాలి అంటే కొంతమంది తిథులు నక్షత్రాలు ఇంకేయో చూస్తూ ఉంటారండి. పాత బట్టలు అయితే ఈ రోజుల్లో ఇవ్వచ్చు, ఈ రోజుల్లో ఇవ్వకూడదు అని ఏయో కొన్ని ఇవి కూడా ఉన్నాయనుకుంటా నాకు తెలిసి. అలాంటిది ఏమీ లేదండి, మనం సర్దుకున్న రోజే మనకి మంచి రోజు అనమాట. మనం బట్టలు వదిలిపోయిన రోజే మంచి రోజు. ఓకే, మీకు బట్టలు పక్కన పెట్టి ఉంచుతున్నారు, మీకు తీసుకోవటానికి ఎవ్వరూ లేరు అంటే మనకి బయట ఆర్ఫనేజెస్ చాలా ఉన్నాయి. బయటకు వెళ్తే చాలామంది మనకి బట్టలు లేకుండా బెగ్గర్స్ కనిపిస్తూ ఉంటారు, వాళ్ళకి ఇవ్వచ్చు, ఆర్ఫనేజ్లో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళు బట్టలు డొనేషన్గా తీసుకుంటూ ఉంటారు. అయితే మరి ఒకవేళ మీకు బెగ్గర్స్ కూడా ఎవ్వరు కనపడలేదనుకోండి, లేకపోతే ఇంకెవ్వరు కూడా ఆర్ఫనేజ్ వాళ్ళు కూడా కనపడలేదనుకోండి, మీ బట్టలు ఇంకా సంవత్సరాలు అలా దాయకండి, పారేసేయండి, పోనీ దొరక్కపోతే పారేసేయండి. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, మనల్ని బట్టలు విపరీతంగా కొనటం వల్ల మనకి డబ్బులు వృధా అవటమే కానీ దానిలో ఎటువంటి సేవింగ్ ఉండదు. ఒక డ్రెస్ని వేసుకుంటాం మనం, 50 సార్లు వేసుకుంటాం లేదంటే 20 సార్లు వేసుకుంటాము, తర్వాత దానికి ఏం వాల్యూ ఉంటుందండి? వాల్యూ ఉండదు. కాబట్టి మరీ నేను అసలు డ్రెస్సులు లేకుండా ఉండండి, అకేషనల్ వేర్గా లేకుండా ఉండండి, పట్టు చీరలు లేకుండా ఉండండి అని నేను చెప్పట్లేదు. మళ్ళీ మీరు దాన్ని నెగిటివ్గా తీసుకొని కామెంట్ చేస్తారే, మనకి ఎంతవరకు అవసరమో, ఏ మేర అవసరమో అన్ని బట్టలు ఉండాలి, తప్పకుండా ఉండాలి. మనం కొనుక్కోవాలి, కట్టుకోవాలి, చేసుకోవాలి. అవసరం లేని వాటిని మనం ఇంట్లో ఉండి అనవసరంగా మన ఇంటిని పొల్యూట్ చేయొద్దు, అనారోగ్య పాలు చేయొద్దు, అలాగే నెగిటివ్ వైబ్స్ని మన ఇంట్లో కల్పించొద్దు. కాబట్టి తప్పకుండా దీన్ని ఫాలో అయ్యి మీ ఇళ్ళు మీరు ఇవ్వాలే సర్దుకొని చక్కగా బట్టలని తీసి పడేసేస్తారని, మళ్ళీ చక్కగా అవసరమైన మేర నీట్గా అలా పెట్టుకుంటారని చెప్పి నేను అనుకుంటూ ఈ వీడియో అయితే చేస్తానండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఫ్రెండ్స్, బై బాయ్.